శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలో 6 నెలలుగా మైనర్ బాలిక అదృశ్యం. కేసు నమోదు చేసి ఇంతవరకు జాడ కనిపెట్టలేని పోలీసులు నిందితులకు సహకరిస్తున్నారని ఆరోపిస్తున్న బాలిక తల్లిదండ్రులు. 6 నెలలుగా కన్నబిడ్డ కోసం తల్లడిల్లుతున్న కన్నతల్లి నల్లచెరువు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన కనికరించని కాకీలు, ఆస్తులమ్మి 5 లక్షలు ఖర్చు చేసినా లభించని బాలిక ఆచూకే. మళ్ళీ బెంగళూరు కల్లా కార్లు తీసుకొని పెట్రోల్ పోసుకొని మా మంచులు తీసుకొని పోయినాం సార్. మాకు ఎవరు మాకు సంధించలేదు, మాకు ఏమేం జరగలేదు సార్. కార్లు పోయాకి వచ్చాకి పెట్రోలు వాళ్ళకి లార్జీలు పండుకుండే లార్జీలు భోజనం తినే వాడు నాగభూషణ నాయుడు అని పెద్దలంపల్లి వాడు చేసిండే మాకు మూలం. మా బామ్మర్ది వాడు కేశవగాడు, మా పాపను పిలిచి పిల్లలు వాడు కేశవగాడు వచ్చి నాగభూషణ బామ్మర్ది పెద్దలంపల్లి. 6 లక్షలు మాదైంది. వాళ్ళకు రూపాయి పెట్టిన నల్లజరు ఎస్ఐ మేడం కలిసి తింటే అడుగుతాము. వాళ్ళకు రూపాయి అయినలా మా భూమి కుదపెట్టి పెట్టినాం సార్. మేము బోర్ కింద భూమి కుదపెట్టేసి ఆయుధం పెట్టేసి వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకొని 4 లక్షలు తెచ్చినాం ఒకరి దగ్గర. బంగారు దగ్గర ఒకరి దగ్గర పెట్టేసి 1 లక్ష రూపాయలు తెచ్చినాం. 16 తేదీ ఫిబ్రవరి 16 తేదీ మా పెద్ద పోయింది, పోయి కంప్లీట్ ఇచ్చినాడు మేడం అని. నా కొడుకు ఇచ్చినాడు 19 తారీఖు, 20 తారీఖు కట్టేసింది కేసు. ఎత్తదు బండి నువ్వు. ఫస్ట్ ఫుల్ ట్యాంక్ పోయింటే 4000 రూపాయలు ఫుల్ ట్యాంకే వచ్చేసాడు. ఫుల్ ట్యాంక్ 4000 మళ్ళీ తిరగ వచ్చి ఒక 5 లక్షలు ఖర్చు అయింది. నల్జీరు ఎస్ఐ 3 లక్షలు ఖర్చు పెట్టినామా. నేను బయట తిరిగినా బయట 2 లక్షలు బెంగళూరు కల్లాంతలాగా తిరుగుతున్నాము. ఆడ మా పిసిని పెట్టుకొని మా వానరు అంటే ఆడ పెట్టుకొని 7 నెలలు పడింది చెక్కలంట. పెద్ద మెట్రిషన్ మట్టిస్తాడు. ఇప్పుడు కేసు కూడా ఉంది, గాడి కూడా నల్జీరులో ఉంది. ఇంత ఖర్చు పెట్టించి ఇంత బాధపడతాయితే ఇప్పుడు డ్రెస్ పాస్ లేకపోతే ఆయన ఏదో మాట్లాడతాను. నేను మేడం వచ్చి ఇప్పుడు మాట్లాడతావు మాట ఏం మేము చేసే పరిస్థితి. వానికి ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, వానికి ఇప్పుడు కట్టాలి డబ్బులు. నేను ఏం నేను నచ్చిన నోరు కొట్టుకుందా లేకపోతే ఏం చేసే పరిస్థితి. మేము పల్లదా సావాలంటే సావండి. మాకేమే నీ కూతురు ఏడు తింగించుకుంటుందా, నీ పిల్లల తింగించుకుంటుంది. మమ్మల్ని వచ్చి కింద కొత్త పెట్టుకుంది. కాలం ముందు కూర్చొని పెట్టింది మమ్మల్ని. ఇద్దరు నా మొగుడు నరసింహులు కూర్చో నరసింహులు కూర్చో ఉంటుంది మాట మాట్లాడితే. అంటే మాకు న్యాయం సార్ ఎందుకు ఉండే సార్. చచ్చిపోతా మేడం పల్లదాకంటే ఇట్లా ముక్కితే చచ్చిపో చచ్చిపో చచ్చిపోతే అంటుంది.